ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతున్న ప్రపంచమిది. ఈ పద్ధతులు కొత్త ఉత్పాదనలు మెరుగైన పంటని ఇవ్వడమే గాక ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేస్తాయి. 2016 లో బాయర్ క్రాప్ సైన్స్ ప్రవేశపెట్టింది ఇలాంటి ఒక సంచలనాత్మకమైన ఉత్పాదన బాయర్ మొమెంటో ఎనర్జీ. మొమెంటో ఎనర్జీ ఒక కొత్త కీటకనాశిని. ఇది కేవలం దీర్ఘకాలం పాటు ఎన్నో కీటకాలను నియంత్రించడమే కాకుండా ఇంకను ఇది పంటకి రెండు వైపులా శక్తివంతమైన రక్షణ కల్పిస్తూ అధిక దిగుబడి కోసం అంతర్గత శక్తిని ఇస్తుంది. అయితే ఇప్పుడు ఈ అంతర్గత శక్తి రెండు వైపులా శక్తివంతమైన రక్షణ అంటే ఏమిటో తెలుసుకుందాం. మొమెంటో ఎనర్జీ పంటకు అంతర్గత శక్తిని ఇస్తుందంటే దీనర్థం రెండు వైపులా శక్తివంతమైన రక్షణ యొక్క ప్రయోజనం. ఆకు ఉపరితలంపై పిచికారీ చేయడం వల్ల ఇది జైలం మరియు ఫ్లోయం ద్వారా మొక్క యొక్క అన్ని భాగాలకు చేరుకుంటుంది. ఇంకను వేళ్ల నుండి కాండము, కాండము నుంచి వేళ్ల వరకు చేరుకుంటుంది. ఇంతే కాకుండా మొమెంటో ఎనర్జీ అప్పుడే చిగురుస్తున్న ఆకుల వరకు కూడా చేరుకుంటుంది. ఆ ఆకు పిచికారీ చేసిన తరువాత చిగురించేదైనా సరే, ఇంకను ఆకుల ఉపరితల భాగంపై పిచికారీ చేసినా కూడా మొమెంటో ఎనర్జీ ఆకుల యొక్క కింద భాగం వరకు కూడా చేరుకుంటుంది. అక్కడ తెల్లదోమ వంటి కీటకాలు దాక్కుంటాయి. ఇంకను ఇది మందు ద్రావణము పడని ఆకుల వరకు కూడా చేరుకుంటుంది. ఎకరానికి 250 మిల్లీలీటర్ల మోతాదు చొప్పున మొమెంటో ఎనర్జీ వాడడం వల్ల మొక్కని లోపల నుండి బలంగా చేస్తుంది. దీనివల్ల కనిపించే మరియు కనిపించని కీటకాల నుండి పూర్తి రక్షణ లభిస్తుంది. మరి దీనితో మీకేం లాభం? ఒకసారి మొమెంటో ఎనర్జీ స్ప్రే చేశాక పంటకు దీర్ఘకాలం వరకు రక్షణ కలుగుతుంది. కాబట్టి దీనివల్ల పంటకి మాటిమాటికి క్రిమిసంహారక మందులు పిచికారీ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకను రోజువారీ ఖర్చు కూడా తగ్గుతుంది. మొమెంటో ఎనర్జీ యొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే కీటకనాశిని మొక్క మరియు ఆకుల లోపలికి వెళ్లాకే పనిచేస్తుంది. ఇలా అది ఆకుల పైన ఉండే మిత్ర కీటకాలని కొంత మేరకు సురక్షితంగా ఉంచుతుంది. అందుచేత ఇది పర్యావరణానికి కూడా సురక్షితమే. మరి బాయర్ ద్వారా ప్రవేశపెట్టబడిన మొమెంటో ఎనర్జీ ఇస్తుంది మెరుగైన పంట కోసం మొక్కకి అంతర్గత శక్తి, రెండు వైపులా రక్షణ, ఇంకా దీర్ఘకాలం వరకు ఎన్నో కీటకాలపై నియంత్రణ. మరైతే పంట యొక్క మెరుగైన ప్రపంచం కోసం ముందుకు సాగండి బాయర్ వారి మొమెంటో ఎనర్జీతో.